కరీంనగర్ లో బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అరెస్ట్ అవుతుందండి, ఇప్పుడు అనలే, మేము తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలన్నాం. ఆమెకు నోటీస్ ఇచ్చింది కాబట్టి అప్పుడు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం. ఎవరి మీద కానీ, ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి రాళ్ళ మీద కాదు, ఎవరి మీద కానీ ఆధారం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సింది, తీసుకుంటారు కూడా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పగడబడి వెళ్తారు, రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళు గతంలో కలిసి పోటీ చేసింది ఎవరు? మేము అప్పుడు పోటీ చేసినాం బీఆర్ఎస్ పార్టీతో, కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. కలిసి అధికారం పంచుకున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి, ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు, ఇద్దరు కలిసి మోడీ గారిని రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. మరి ఎవరు కలిసి ఉన్నారు? ఎవరు అధికారం పంచుకున్నారు? పోయినసారి ఇదే మాట్లాడి మా కుంభం వచ్చారు ప్రజలను ఈ మాయమాటతో అబద్ధంతో నమ్మించి. మళ్ళా అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. అది వాళ్ళ మూర్ఖత్వం, ఇంకా అరిగిపోయిన రికార్డులకనే ఆ పాత పద్ధతినే కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు రాష్ట్రపతి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పుడు ప్రచారం చేస్తే ఇలా బోర్లా బొక్కలు పడతారు, గ్యారంటీ. ఏదైనా ప్రజలకు అసలు విషయం తెలుసు, అసెంబ్లీ ఎన్నికల ముందు కలిసి పోటీ చేస్తామన్నారు, పోటీ చేస్తామా? కలిసి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి, కలిసి పోటీ చేసినామా? మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే ప్రచారం. మేము 5-6 రోజుల పాట మ్యాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఇక్కడ చర్చలు జరిగినాయమ్మాయి, మేము అనౌన్స్ చేయబోయే సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంటుకి సంబంధించి, తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొన్ననే చెప్పారు. వారం రోజుల పాట వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు అని చెప్పన్నారు. ఇక పొత్తు ఏడుంటుంది? నిన్న మా కిషన్ గారు చెప్పారు, పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతాను కొట్టుమన్నా పొత్తు అంటే. ఈ ఫుల్ క్లారిటీ ఇచ్చినాం, హై డోస్, ఎక్కువ డోస్ తో క్లారిటీ ఇచ్చినాం మేము. బండి సంజయ్ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేస్తున్నాడని మాజీ ఎంపీ వినోద్ కామెంట్ చేయడం జరిగింది. నెంబర్ 1 అని గెలుస్తాడా? మునిగిపోయే పడవ కాదు, తుఫాను తట్టుకొని ముందుకెళ్లే పడవ అంటున్నాడు. తుఫాన్ ఏడు తుఫాన్ పడవ ఎక్కడే, దాని ఎవరున్నారు? 3 ప్లేస్ అది, బీఆర్ఎస్ పార్టీ 3 ప్లేస్, 3 ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఆయన పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలి. ఆయన ఫస్ట్ ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు? ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ని గుర్తుపట్టాడా? ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టాడా? ఆయన ప్రజలను గుర్తుపట్టాడా? ఆయనకి ఏం చూసి ఓట్లు వేస్తారు? ఆయనే పోటీ చేయడానికి ఎన్నిక ముందైతుండు, ఆయన నా గురించి మాట్లాడితే ఎట్లా? మేము గ్రామాల వారిగా అభివృద్ధి ఏం చేసినాం, కేంద్రం ఏం నిధులు ఇచ్చింది, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను, జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి అంశాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, తద్వారా నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజాహితాయత కొనసాగిస్తాను. మాకు పొత్తు ఉండదు అని చెప్పేసి మీరు సంజయ్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది, అంటే మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రాప్లో పడ్డట్లేనా? అడిగింది మీరే కదా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పకుండా ఏమంటారు? బండి సంజయ్ దాట వేసిండు, అది పొత్తు ఉంటుంది అంటారు. మీరే అనేది మీరే రాసేది, మీరే చూపడం మీరే. ఇక మీరు అంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతామంటారు? బండి సంజయ్ సమాధానం దాట వేసిండు, అందుకే పొత్తు ఉంటుంది అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉండే వాళ్ళు ఏం ఆడతారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటారు కదా పొత్తు ఉందని? మొన్న మా ఎమ్మెల్యేలే మేము పొత్తు అడుగుంటున్నామని చెప్పండి అన్నారా లేదా? మరి దాని సమాధానం చెప్తాము దానికి. ఇక చెప్పుతున్న కొట్టు అన్న తర్వాత ఎంతకంటే క్లారిటీ ఏముంటాయి, దాని గురించి మాట్లాడదు. మీరు కూడా మేము కూడా ఇక ఫుల్ క్లారిటీ ఇచ్చినాం దానికి. ప్రస్తుతం పార్లమెంటు సీట్లు మా కేంద్ర నాయకత్వం ప్రకటించబోతున్నది.
ఏమైనా కేసీఆర్ ఢిల్లీ పోతాడు, రేపు పోయినా పోతాడు, ఆయన సొంత పనిగా పోతాడు. ఇప్పుడు బిడ్డ నోరు తీసిన కాబట్టి కాపాడడం కోసం పోతు రావచ్చు. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ప్రకటించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేయాలి. మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయంటే మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, మాకు సహకరించాలి. మీరు మేము కలిసి ఈ దేవాలయం రాజకీయ కోణంతో చూడకుండా వేములవాడ కానీ కొండగట్టు కానీ ఈ రెండు దేవ